మెగాస్టార్ చిరంజీవి కోడలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల ఓ షాకింగ్ ఛాలెంజ్ కు దిగారు. మల విసర్జన సమయంలో టాయిలెట్ లో ఎలా కూర్చోవాలనే అంశానికి సంబంధించిన ఛాలెంజ్ అది. వెస్ట్రన్ టాయిలెట్స్ కంటే భారతీయ టాయిలెట్స్ వినియోగించటమే ఆరోగ్యానికి అత్యంత సురక్షితమనే విషయాన్ని తెలియజేయడానికి ఉపాసన ఈ ఛాలెంజ్ ను విసిరారు. వచ్చే నెల 3వ తేదీన తాను ఈ ఛాలెంజ్ లో పాల్గొంటున్నానని ప్రకటించారు. మోకాళ్ల మీద కూర్చోవటం అనేది భారతీయులు అనాదిగా పాటిస్తూ వస్తున్న ఆరోగ్య సూత్రమని, దీన్ని పాటించడాన్ని అలవాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఇండియన్ టాయిలెట్ పొజిషన్ ఛాలెంజ్ ను చేపట్టినట్లు ఉపాసన వెల్లడించారు. టాయిలెట్ పొజిషన్ ను వివరిస్తూ 2 ఫోటోలను ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రోజు కనీసం 5 నిమిషాల పాటైనా ఇలా కూర్చోగలరా అంటూ ఛాలెంజ్ విసిరారు. ఇక ఈ ఛాలెంజ్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. దానికి కారణం ఒక పక్క మెగాస్టార్ చిరంజీవి కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య, మరో పక్క అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్పర్సన్. ఆమె ఆస్తి సుమారు 1000 కోట్లు. ఇంత పెద్ద సెలబ్రిటీ అయ్యుండి టాయిలెట్ విధానాన్ని ప్రమోట్ చేస్తున్న రామ్ చరణ్ భార్యపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతమందికి ఎలాంటి ధైర్యం ఉంటుందంటూ, రియల్లీ ఇన్స్పైరింగ్ అంటూ నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక మోకాలి నొప్పి ఉన్నవారు సాధారణంగా ఇండియన్ టాయిలెట్ స్టైల్లో ఎక్కువసేపు కూర్చోలేరు. వారి శరీరం సహకరించదు. ఫలితంగా వెస్ట్రన్ టాయిలెట్స్ ని వినియోగిస్తూ ఉంటారు. కుర్చీల్లో కూర్చున్నట్లుగా ఉండటం వల్ల మోకాలి నొప్పులు కనిపించవు. రోజువారీ దినచర్యల్లో ఒక భాగమైన టాయిలెట్ లో కూర్చునే పొజిషన్ కూడా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తోందని చెబుతున్నారు ఉపాసన. ఇక మన జీవనానికి ఉపయోగపడే సూత్రాలను ఎవరు చెప్పినా కొందరు పెద్దగా పట్టించుకోరు. తాము అనుకున్నదే చేసేస్తూ ఉంటారు. ఆరోగ్యానికి సంబంధించిన ప్రాథమిక సూత్రాలను దినచర్యల్లో ఒకటైన మల విసర్జన సమయంలో పాటించడం ద్వారా అనారోగ్యాన్ని దూరం చేసుకోవచ్చని చెబుతున్నారు ఉపాసన. ప్రత్యేకించి యోగాసనాలు వేయలేని వారు ఇండియన్ స్టైల్లో మల విసర్జన చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఉపాసన సూచిస్తున్నారు.